హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు వీడియోలో పొటాటో ఫ్రై టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ఇలా చేసిన పొటాటో ఫ్రై క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ఈ పొటాటో ఫ్రైను ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా పొటాటో ఫ్రై తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: 2 పచ్చిమిరపకాయలను హాఫ్గా కట్ చేసుకోవాలి. అలాగే 1 మీడియం సైజ్ ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, బంగాళాదుంపలను పైన తొక్క చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి మూకుడు పెట్టుకుని అందులో 2 స్పూన్లు నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి చీలికలు వేసుకుని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అవి 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. అలాగే లేత కరివేపాకు రెమ్మలు 2 యాడ్ చేసుకోవాలి. లేత కరివేపాకు వేసుకోవటం వల్ల పొటాటో ఫ్రై ఫ్లేవర్ బాగుంటుంది. వాటిని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటేనే పొటాటో ఫ్రై టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయలు వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డ్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ మీడియంలో పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలను గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ముందుగా కట్ చేసుకున్న బంగాళాదుంప ముక్కలను అందులో యాడ్ చేసుకోవాలి. బంగాళాదుంప ముక్కలు యాడ్ చేసుకుని గ్యాస్ మీడియంలో పెట్టుకుని కదుపుతూ ఇలా 20 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేస్తే బంగాళాదుంప ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది. చేసిన పొటాటో ఫ్రై సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. నిమిషాలు ఇలా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ సిమ్లో పెట్టుకుని 5 నిమిషాలు ఫ్రై చేసుకుని సన్నగా కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అడుగు అంటుకోకుండా బంగాళాదుంప ఫ్రైను కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకుంటే క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ఈ బంగాళాదుంప ఫ్రై ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పొటాటో ఫ్రై రెడీ అయ్యింది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.